రాహుల్ గాంధీకి సాష్టాంగ ప్రమాణం చేస్తా ఉన్నాడు. గతంలో కర్ణాటకలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎన్ని వందల కోట్లు టూరిస్ట్ బస్సుల్లో, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు చెందినటువంటి టూరిస్ట్ బస్సుల్లో ఎన్ని వందల కోట్లు వెళ్ళాయన్నటువంటిది గమనించుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 10 కోట్ల చొప్పున 1200 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఫండింగ్ చేస్తా ఉన్నటువంటి విషయం చాలా మందికి తెలుసు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ లో వస్తున్నటువంటి ప్రకటనలు ఏదైనా చూస్తే చంద్రబాబు నాయుడు ఫోటో చాలా పెద్దగా కనపడతా ఉంది. రేవంత్ రెడ్డిని ముందుగా ఆలోచించి కాంగ్రెస్ కి ఎందుకు పంపించినాడో కూడా ఇప్పుడు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదే విధంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో 500 కోట్లు ఒక్కొక్క రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పంపించినటువంటి సంగతి కూడా చాలా మంది రాజకీయ పార్టీలకు తెలుసు. రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2019లో తన జాతీయ వాటా కింద నేషనల్ షేర్ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కి ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా 5000 కోట్లు ప్రామిస్ చేశాడు అన్నటువంటి విషయం, రాహుల్ గాంధీకి ప్రామిస్ చేశాడు అన్నటువంటి విషయం స్పష్టమవుతా ఉంది. మొత్తంగా చూస్తే ఏ విషయంలోనైనా, రాజధాని విషయంలో, G20 పుష్కరాల్లో, ఐటీ సంస్థలు, భూకుంభకోణాలు, నామినేషన్ పద్ధతిలో పనులు ఇవ్వడం, ఇసుక దోపిడీ, ఉపాధి హామీ, చంద్రన్న కానుక, ఈ పథకాలన్నిటిల్లో కూడా గత 4.5 సంవత్సరాలుగా ఇంచుమించు 4 లక్షల కోట్ల రూపాయల ప్రజా సొమ్మును దోచుకున్నటువంటి విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్రంలో దోచుకున్నటువంటి ఈ డబ్బంతా కూడా ఈరోజు మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలకి తన సొంత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రాబోయేటటువంటి ఎన్నికలకి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. దుర్మార్గపు ముఖ్యమంత్రి నంద్యాల ఉప ఎన్నికలు జరిగేటప్పుడు ఒక విషయాన్ని బయటపెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో రాబోయేటటువంటి ఎన్నికల్లో 2019లో జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఒక్కొక్క ఓటుకి 5000 రూపాయలు ఇస్తానని. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల జనాభాకి దాంట్లో 2 కోట్ల 50 లక్షల మంది ఓటర్లు ఓటేసినా కూడా ఇంచుమించుగా 15000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి ఈ యొక్క ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి విషయం స్పష్టమవుతా ఉంది. రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకుంటున్నాడు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎవరికి తెలియనటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి గోపి గాని, వీరందరూ కూడా ఎర్రపతినేని శ్రీనివాసరావు, సుబ్బారావు, వీళ్ళందరూ కూడా డబ్బులు ఎలా తరలిస్తారు, ఎక్కడ పెడతారు అన్నటువంటి విషయాన్ని నేను ప్రజలకు చెప్తాను. మీరు ఎటువంటి భయము లేకుండా మీ సొమ్మును మీరు తీసుకోండి, అది ఏ రకంగా తీసుకుంటారో మీ ఇష్టం అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేనేం భయపడలేదు, తప్పకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టనివ్వకుండా ఎలక్షన్స్ లో, తను ఒకటే అనుకుంటున్నాడు, ఎన్నికల్లో ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి తిరిగి అధికారంలోకి రావచ్చు అని చంద్రబాబు నమ్ముతా ఉన్నాడు. ఎంత మాత్రం వీలు పడదో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో డబ్బుతో కొని ఇది రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు, ఎదుర్కొంటామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను.